ఎన్నికలు సమీపించిన వేళ ఖచ్చితంగా తెర మీదకు వచ్చే అంశం రాజకీయాల్లో, అందులోకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సామాజిక వర్గానికి సంబంధించి. అయితే ఇప్పుడు నిన్నటి పొన్నటి వరకు కొన్ని కొన్ని సామాజిక వర్గాల అంశం ప్రస్తావనకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అయితే ఇప్పుడు తాజాగా ప్రస్తావనకు వస్తున్న అంశం ఏంటి అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, అది కూడా అమరావతి ప్రాంతంలో కొంతమంది రెడ్లు, అది కూడా అంటే మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న రెడ్లు అందరినీ అనడానికి వీల్లేదు, కానీ కొంతమంది ఒక రెడ్డి సామాజిక వర్గాల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏంటి రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకత వ్యక్తం చేయడం ఏంటి అని అనుకోవచ్చు. దానికి సంబంధించి కొన్ని కారణాలను ఉదాహరణలుగా చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు బాగా అదే అలచల్ చేస్తుంది. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు కదని చెప్పి అప్పట్లో అందరూ చాలా సంబరపడ్డారు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంలో ఈ సంబరం ఎక్కువగా కనిపించింది. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా నీలిమబ్బులు కమ్ముకున్నాయి రెడ్డి సామాజిక వర్గం మీద, అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఒక మచ్చ అయితే తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. ప్రధానంగా అమరావతి ప్రాంతం విషయానికి వస్తే ఏపీలోని మూడు ప్రాంతాల్లో, సీమ ప్రాంతాల్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువగా అసంతృప్తి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది. కొన్ని చోట్ల కాస్తంత సర్దుబాటు దారంతో కొంతమంది సర్దుబాటు దూరంలో ముందుకు వెళ్ళిపోతున్నా సరే, అమరావతి ప్రాంతం నుంచి ఎప్పుడైతే రాజధానిని వికేంద్రీకరించే ఆలోచన తీసుకొచ్చారో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అందరూ మాత్రం జగన్ గారి మీద బగ్గుమంటున్నారంట. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ నేతలతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా ఎక్కువగా ఉంటారు. అయితే ఈ రెండు జిల్లాల్లో రెడ్ల ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీ నుంచి ఏకంగా నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతేకాకుండా గుంటూరు జిల్లాలో కూడా ద్వితీయ శ్రేణి నేతల్లో కూడా పార్టీలోనూ అలాగే ఇటు పదవుల పరంగా కూడా ఎలాంటి గుర్తింపు అందలేదు ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది కూడా రెడ్డి సామాజిక వర్గం కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా చూసుకుంటే ఎంతో ఇష్టమని చెప్పుకునే ఆర్కే గారికి, మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి, ఆయన ఏకంగా లోకేష్ అంతటి వ్యక్తిని అక్కడ ఓడించి ఆయన గెలుపు బావుట ఎగరవేస్తే గతంలో ఆయనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది తప్పుబడుతున్న అంశం. అదే నేపథ్యంలో బాపట్ల, మాచర్ల, నరసరావుపేట, దుగ్గిరాల అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. వాళ్ళకు కూడా పెద్దగా ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది. అంటే గతంలో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారు. అంటే సామాజిక వర్గాల విషయాల్లో ఆ క్యాలిక్యులేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూసేవని చెప్పుకుంటున్నా సరే, కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు అనడానికి నిదర్శనమే ఇది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజశేఖర రెడ్డి హయాంలోనే కాదు, తర్వాత కాసి వెంకటకృష్ణారెడ్డి గారు, ఆ తర్వాత గాది వెంకటరెడ్డి గారు మంత్రులుగా ఉన్న సమయం రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే పిఆర్కేకి విప్ పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంతతో చేతులు దులుపుకున్నారు తప్ప అంతకుమించి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది. ఇక రాజధాని మార్పు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి, జరగడం అనేది సాధ్యం కాబట్టి, దానివల్ల ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం నేతలు నష్టపోతున్నారు, అయినా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అనేదే ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అది కూడా ఆ ప్రాంతంలో గుంటూరు, కృష్ణ ప్రాంతాల్లో రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందా, ఒకవేళ అదే నిజమైతే కనుక వాళ్ళని సంతృప్తిపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు? 2.5 ఏళ్ళ మాత్రమే మంత్రి పదవులు కొనసాగుతాయని ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. 2.5 ఏళ్ళ తర్వాత వీళ్ళందరికీ అవకాశం వస్తుందా, అప్పుడు కూడా అన్యాయం జరుగుతుందా ఏంటి అనేది కూడా వేచి చూడాల్సిన అంశమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.